हेलो व्यूअर्स, वेलकम टू चिट्टी रेसिपीज। ఈ రోజు మనం చికెన్ ఫ్రై ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం। 1 కేజీ చికెన్, కర్డ్, కారం, లెమన్ జ్యూస్, టొమాటో సాస్, salt, టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా। చికెన్ ని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా ఈ మసాలా అంతాని యాడ్ చేసుకోవాలి। కర్డ్, కారం, లెమన్ జ్యూస్ ఇంకా టొమాటో సాస్ ని యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ కి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి। హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ ఫ్రైకి తగినంత ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో సహజీరా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। దీంట్లోనే 5-6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను salt యాడ్ చేయట్లేదు, ఎందుకంటే చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడే salt యాడ్ చేశాను కాబట్టి। ఇప్పుడు మూత పెట్టుకొని కాస్త ఫ్రై అవనిద్దాం। ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయాయి కదా, ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకోవాలి। చికెన్ మ్యారినేషన్ హాఫ్ ఎన్ అవర్ నుంచి 1 అవర్ వరకు కూడా మీరు చేసుకోవచ్చు। ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి। ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా 5 మినిట్స్ కు ఒకసారి మూత తీస్తూ మిక్స్ చేసుకోవాలి చికెన్ కుక్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ చేస్తూ। వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మన చికెన్ కరెక్ట్ గా కుక్ అవుతుంది। ఇక్కడ నేను మధ్యలో ఎలాంటి మసాలాస్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మ్యారినేషన్ అప్పుడే మసాలాస్ అన్ని యాడ్ చేసుకున్నాను కాబట్టి। వాటర్ అంతా ఇంకిపోయింది, ఆ చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది। ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ చికెన్ ఫ్రై రెడీ। ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అన్నంలో, చపాతీలో, పూరిలో చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ చిట్టి రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి।